హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బాస్కెట్. కొమ్మనాపల్లి గణపతిరావు గారి ప్రణయ ప్రబంధం తరువాయి భాగం మొదలు పెడదామా? నిజమైన తీవ్రవాది కాని ఆదిత్యని కస్టడీలోకి తీసుకున్నది అడ్డం తొలగించుకోవాలనే ప్రబంధ. అంటే బహుశా చంపేసి ఎన్కౌంటర్లో చనిపోయాడంటారు ఆంటీ. కంపించిపోతోంది ప్రబంధ. ఇది జరుగుతున్న చరిత్రేగా ప్రబంధ. పైగా ఓ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి ఇలాంటివి నిర్వహించడం సమస్య కాదు. నో, అలా జరగడానికి వీల్లేదు. రొప్పుతూ కాదు, జలజల రాలుతున్న కన్నీళ్లను తుడుచుకుంటూ అంది. జరగనివ్వను, ఏం చేస్తావు? చెప్పలేకపోయింది. ప్రశ్న చిన్నదే, కానీ అనంతమంతా సమస్య ఇమిడి ఉంది. ఒకవేళ ఇంతవరకు బ్రతికి ఉంటే ఆదిత్యని కాపాడుకునేది. బయటికి వెళ్ళబోయిన ప్రబంధని వారించబోయింది సౌదామిని. ఎక్కడికి అడ్డు తెలీదు ప్రబంధం కూడా. ఈ చీకట్లో ఒంటరిగా ఎవరితో పోరాడగలవని ఆంటీ మొండితనం కన్నా మెచ్యూరిటీనే ప్రదర్శించింది ప్రబంధ. ఆదిత్యని కడతేర్చాలని ముఖ్యమంత్రి ప్రయత్నిస్తే అతన్ని కాపాడటానికి ప్రేమించిన ముఖ్యమంత్రి కూతురు అవసరమైతే తన జీవితాన్ని వెచ్చిస్తుంది. అంటే ఏం చేద్దామని? నిరపరాధైన ఆదిత్యని విడిపించమని పోరాడతాను. ఎలా? సౌదామిని ప్రశ్నలతోనే ఆగిపోలేదు, జవాబుని అందించింది. నీ స్నేహితులు అండతోనా? అదైతే నీ పని సులభ సాధ్యమవుతుంది. నిజమే ప్రబంధ, కానీ యూనివర్సిటీలో నిన్ను నీ అన్నని ద్వేషించే వర్గము ఉందిగా. వాళ్ళనందరినీ కూడగట్టుకుంటే తప్ప ఏ ఉద్యమాన్ని నిర్వహించలేవుగా. ఏం చేయాలో అప్పటికే తెలిసిన ప్రబంధ ఇక జాప్యం చేయలేదు. ఆ రాత్రి వేళ బయలుదేరింది. నువ్వా? తెలతెలవారుతుండగా ఇంటికి వచ్చిన ప్రబంధని చూసి అప్రభుత్రాలైంది ప్రణయ. ఏంటి ఇలా వచ్చావు? ప్రబంధ తల వంచుకొని నిలబడిపోయింది చాలాసేపటి దాకా. అది చాలు ప్రణయ లాంటి అమ్మాయి స్పందించడానికి. అసలు ప్రతి క్షణము అహంకారిగానే కనిపించిన ప్రబంధ ఇక్కడ నిస్సహాయరాలై యువతిలా నిలబడ్డం ఆమెను చాలా కలవరపరిచిందేమో. అలా కూర్చో అంది మెల్లిగా. బుద్ధిమంతురాలైన అమ్మాయిలా కూర్చున్న ప్రబంధ కళ్ళలో నిలిచిన నీటి బొట్లు మరింత బాధకి గురి చేస్తుంటే ఏమైంది ప్రబంధ అడిగింది ప్రణయ. చెప్పింది జరిగిందంతా. నిశ్శబ్దంగా ఉండిపోయింది ప్రణయ. నిజానికి నేను సాహసం చేసి ఆదిత్య దగ్గరికి వెళ్ళింది ఇంత జరుగుతుందని తెలియకనే కాదు ప్రణయ. నీ మనిషిలా కనిపిస్తున్న ఆదిత్యని నా మనిషిగా మార్చుకోవాలని కూడా ఇందులో పర్యవసానాన్ని నేను ఊహించలేదు. పొరపాటు జరిగి ఉంటే అది నా మూలంగా. ఆదిత్య నిరపరాధి, ఇప్పటికీ నిన్నే ఇష్టపడుతున్నాడేమో కూడా. చెప్పు, నా మూలంగా సమస్యల్లో చిక్కుకున్న ఆదిత్యని రక్షించుకోవాలి. నువ్వు పక్కకి జరిగితే అతన్ని రక్షించే బాధ్యత నేను తీసుకుంటాను ప్రబంధ అని నువ్వు అన్నా నేను దానికి సిద్ధమే. కావాల్సింది ఆదిత్యను రక్షించుకోవటం. పసిపిల్లలాగా గొనుగుతూ చెప్పుకుపోతోంది. గతంలో నిన్ను నేను బాధ పెట్టి ఉండవచ్చు. నిన్నే కాదు, నీలాగే చాలామంది స్టూడెంట్స్ని నేను అహంకారంతో అవమానించి ఉండవచ్చు. అందుకు మీరంతా కోపగించుకోవాల్సింది నన్ను, ఆదిత్యని కాదు. జాలి అభిమానం అంతకు మించి ఆ క్షణంలో ప్రబంధలో ఆదిత్యని కాపాడుకోవాలనే నిజాయితీ ప్రణయ్ని ఎంతగా కదిలించాయి అంటే పక్కన కూర్చొని లాలనగా ప్రబంధ తల నిమిరింది. ఓ రాష్ట్రాన్ని పరిపాలించే ఓ ముఖ్యమంత్రి కూతురు ఇలా ఆందోళన పట్టాన్ని ఊహించలేకపోతున్నాను. అహంకారిగా నేను బ్రతికింది నా వెనుకనున్న నా తండ్రి అండ చూసుకునే ప్రణయ. ఇప్పుడు మా నాన్న నాకు ప్రత్యర్థి. ఏ తండ్రి చేజేతులారా కూతుర్ని వదులుకోడు. నేను మాట్లాడుతున్నది నా గురించి కాదు ప్రణయ, నా మూలంగా సమస్యల్లో చిక్కుకున్న ఆదిత్య గురించి. ఆదిత్య ఒంటరివాడు కాదు, అతని వెనుక మనమంతా లేము. అది నిరూపించుకునేసరికి అతడే లేకుండా పోతాడు. ప్రబంధ ఎంత కలవరపడుతున్నది అర్థమైందో, లేక ఆమె కలవరపాటులో యథార్థాన్ని ఆమె గ్రహించిందో నెమ్మదిగా అంది. ఏం కాదు ప్రబంధ, ఏమీ కాకుండా చూసే పూచీ నాది. ఇప్పుడేం చేద్దాం? ప్రభుత్వం అంటే మీ నానే కావచ్చేమో, కానీ చట్టం అంటే ఆయన్ని సైతం అదుపు చేయగలది. ఇక్కడ ఆదిత్య కన్నా ఆదిత్యనంతగా అభిమానించే ప్రబంధ నమ్మకాన్ని కాపాడటమే ముఖ్యమనుకుందేమో. వెంటనే లాయర్తో మాట్లాడి అతన్ని విడిపిద్దాం. అవసరమైతే యూనివర్సిటీ విద్యార్థుల అండతో ఆదిత్య నిర్దోషత్వాన్ని సమర్థిస్తూ ధర్నాలు నిర్వహిద్దాం. ఎప్పుడో కాదు, వెంటనే. మనసు కుదిరిపడిన ప్రబంధ కృతజ్ఞతగా ప్రణయ చేతులు పట్టుకుంది. నా మీద కోపం లేదు కదూ? గుండె అడుగుపొరల్లో ఏ పల్లవి ధ్వనించిందో. ఉద్విగ్గంగా ప్రబంధని దగ్గరకు తీసుకుంది సోదరుల. చచా, ఏమిటి అంత ధైర్యవంతురాలివి ఉన్నట్టుండి ఇంత పిరికిదానివైపోయావేం పిచ్చిపిల్ల? ప్రభుత్వాలు ప్రేమ కథల్ని నిర్దేశించలేవు. వద్దు, అలజడిగా అంది ప్రబంధ. ఇక మీ మధ్య నేను అడ్డంగా నిలబడను, లెంపలేసుకొని పక్కకు జరిగిపోతాను. మనసు ద్రవించిన ప్రణయ రెప్పలార్పకుండా చూస్తూ ఉండిపోయింది రెండు క్షణాల పాటు. నీలాంటి దాన్ని ప్రేమ మరింత మొండిగా మార్చాలి తప్ప
బలహీనాల్ని చేయకూడదు. లేదు ప్రణయ, చివరి నిర్ణయంలా అంది. నేను ప్రేమించడమే ఆదిత్యకి ఆపద తెచ్చే విషయమైతే అలాంటి ప్రేమ నాకొద్దు. ఇప్పటికి అర్థమైంది. ఏమిటి? ఆదిత్యని నువ్వెంతగా ప్రేమిస్తున్నది. లేదు, ఆదిత్య నిజానికి నీవాడు. ఇద్దరిలో ఎవరు అమితంగా ప్రేమించింది అన్న సత్యాన్ని బేజీలు వేసుకోవడం లేదు ప్రణయ. పోరాట పటిమతో కడదాకా నిలబడగల ప్రబంధ అనే అమ్మాయి ఇలా ఉపసంహరించుకోవడం ప్రేమకు సరికొత్త భాష్యంలా కనిపిస్తోంది. ఇది ముగింపులా అనిపిస్తున్నా ముగింపు కాదు. పాడాలనుకున్న యువల గీతంపైన జరిగిన దాడితో కోరి గుండె గొంతు స్వరాన్ని సమాధి చేసుకోవాలనే ప్రయత్నం జరుగుతోంది. ప్రబంధపరంగా ఏ ఆలోచన మెరిసిందో ప్రణయ కళ్ళల్లోనూ ఓ నీటిపొర మెదిలింది. వెల్, సిద్ధంగా ఉండు అంది. దేనికి? రేపు నేను ఏర్పాటు చేసే ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడడానికి. అర్థం కానట్టుగా చూసింది ప్రబంధ. అవును ప్రబంధ, ఆదిత్య అరెస్ట్కి అసలు మోటివ్ మీరు ప్రేమించుకోవటమే అన్న విషయాన్ని నువ్వు నిబ్బరంగా చెప్పగలగాలి. అభ్యంతరం లేదు. తను మొదలు పెట్టబోయే ఉద్యమానికి నాందిలా ప్రబంధని ఒప్పించిన ప్రణయ ఏ ఉద్దేశంతో ఇది నిర్వహించాలనుకుంటున్నది ప్రబంధ గుర్తించలేకపోయింది. ఇంత పబ్లిసిటీ ఇచ్చాక ఆదిత్యకి దక్కాల్సింది ప్రబంధ మాత్రమే. ఆదిత్యను రక్షించడం మాత్రమే కాదు, మానసికంగా ఇది అతనిని ఓ కమిట్మెంట్ వైపు నెట్టాలి. ప్రపంచానికి తెలిసిన ప్రేమ కథలో ప్రబంధ భవిష్యత్ కోసమైనా ఆదిత్య ఆమెని అంగీకరించాలి. అలా మూడో మనిషి ప్రవేశానికి అవకాశం ఇవ్వకుండా ఇద్దరు మార్గాలు మూసేయాలి. ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నా కానీ ప్రణయ ఇప్పుడు మూడో మనిషి స్థానానికి జరిగిపోయింది. ప్రేమ అమరమైతే ప్రేమను బ్రతికించడం దివ్యత్వం. ముఖ్యమంత్రి వాసుదేవరావు తన పదవికి రాజీనామా, అది ఆ రోజు వార్తల్లో ముఖ్యాంశం. గవర్నర్ రాజీనామా లేఖని అందించిన వాసుదేవరావు కొత్త నాయకుడికి ఎన్నికై అధిష్టాన వర్గానికి అవకాశం కల్పించి అదే రోజు వైజాగ్ వచ్చేశాడు. తన పదవి కన్నా ఇప్పుడు ముఖ్యం ప్రబంధకి తను అనుకున్నట్టు పెళ్లి జరిపించడం. వైజాగ్ చేరగానే తెలిసింది ఇల్లు విడిచి వెళ్లిన ప్రబంధ ఇంటికి తిరిగి రాలేదని. ఉదయం 10 గంటలకల్లా కూతుర్ని ఇంటికి తీసుకురమ్మని కొడుకు శౌరిని పంపిన వాసుదేవరావు అసహనంగా క్షణాలు గడుపుతున్న సమయంలో ప్రబంధ సూర్యులతో పాటు ప్రణయ ఓ లాయర్ని కలుసుకొని ఆదిత్యని విడుదల చేయించడానికి బెయిలీ ఏర్పాటు చేసింది. కానీ ఆదిత్యను తను అరెస్టు చేయలేదన్నాడు ఎస్ఐ. ఎస్పీని కలుసుకోవాలని ప్రయత్నించాడు, అపాయింట్మెంట్ దొరకలేదు. ఇదంతా ప్రభుత్వంలోని ఓ బలమైన వ్యక్తి ఆదేశాలపైన జరుగుతున్న సత్యమని ప్రజలకు తెలియజెప్పాలని యూనివర్సిటీ స్టూడెంట్స్తో కలెక్టర్ ఆఫీస్కి తరలి వెళ్లిన ప్రణయ అక్కడ ధర్నా ప్రారంభించింది. మధ్యాహ్నానికల్లా ఈ వార్త నగరం మొత్తం పాకిపోయింది. జనంతో పాటు ప్రెస్ రిపోర్టర్స్ కూడా తరలివచ్చారు అక్కడికి. ఒక ప్రముఖ దినపత్రిక యజమాని కూతురుగా నేనే కాక యూనివర్సిటీలో మంచి గుర్తింపు గల వ్యక్తిగా విద్యార్థుల్ని కూడగట్టుకుని విషయానికి సాధ్యమైనంత ఎక్కువ పబ్లిసిటీ ఇవ్వడానికి ప్రయత్నించింది ప్రణయ. సరిగ్గా 2 గంటలకి ప్రబంధతో ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసిన ప్రణయ ఊహించలేదు అలా జరుగుతుందని. పోలీసు బలగంతో వచ్చిన శౌరి ప్రబంధని బలవంతంగా కారులోకి ఎక్కించడమే కాక అడ్డం వచ్చిన సూరి బృందంపైన లాఠీఛార్జి కూడా జరిపించాడు. ఇదంతా గమనిస్తూనే ఉంది సౌదామిని. అయితే ప్రబంధని బలవంతంగా విద్యార్థుల మధ్య నుంచి లాక్కొచ్చిన శౌరి ప్రబంధని ఇంటికి తీసుకురాలేదు, మరెక్కడో నిర్బంధించాడు తండ్రి ఆదేశం పైన. మరో గంటసేపు నిబాళించుకున్న సౌదామిని పదవి భ్రష్టుడు కావడమేగాక ఇలాంటి చిత్రమైన సమస్యల్లో కూరుకుపోయిన వాసుదేవరావుతో అంది నెమ్మదిగా, ప్రబంధ ఎక్కడా? ఆ విషయం నీకు అనవసరం. మృదువుగా, నిజమే, ఈ సమస్యకి నేను కొంత కారణమేగా. మెత్తబడలేదు వాసుదేవరావు, ఉగ్రోషంగా అన్నాడు. కొంతే కాదు, పూర్తిగా నువ్వే బాధ్యురాలివి. ఒప్పుకుంటున్నాను, నిన్ను నమ్మినందుకు సర్వనాశనం చేశావు. సౌదామిని పాలభాగం పైన స్వేదం పేర్కొంది. తన గురించి మొత్తం తెలిసిపోయిందా? అప్పుడు శిక్షించాల్సింది నన్ను. అతడి నుంచి మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంది కానీ బయటపడలేదు వాసుదేవరావు. సౌదామిని తోడేలులా నవ్వాడు. ఎప్పుడు ఏం చేయాలో తెలిసినవాడుగా ఇప్పుడు వెంటనే తీసుకున్న నిర్ణయం ఏమిటో తెలుసా? నిన్ను కానీ ప్రబంధను కానీ శిక్షించడం కాదు, ఆదిత్యని శాశ్వతంగా అడ్డం తొలగించుకోవడం. ఉలిక్కిపడింది. తను ప్రబంధతో మామూలుగా అన్న విషయాన్ని ఇప్పుడు అతను నిజం చేయాలనుకుంటున్నాడు. అలజడిగా చూసింది. వాసుదేవరావు స్థాయిలో ఉన్నవాడికి అదో పెద్ద సమస్య కాదు. ఆ తర్వాత ఓ ఉద్యమంలా ప్రజలు పత్రికలు ఆ చర్యని ఖండించవచ్చు, కానీ ఈలోగా ఆదిత్య కడతేరిపోతాడు. కోరకుండా ప్రారంభించినా లేక కోరి ప్రేమ కథకి ఓ అందమైన ముగింపు ఇవ్వాలనుకున్నా కానీ తను చిత్రించిన అధ్యాయాల చిత్రాలు రక్తపు కుంచె అద్దిన
విష కాసారాలై ఓ అమాయకుణ్ణి బలి చేయబోతున్నాయి. వ్యవధి లేదు, ఏదో చేయాలి. వాసుదేవరావు ఉద్విగ్గంగా తన పర్సనల్ ఛాంబర్లోకి వెళ్లడాన్ని గమనించిన సౌదామిని ఆలస్యం చేయలేదు. భాగ్యనగరానికి ఫోన్ చేసింది వెంటనే పద్మనాభంతో మాట్లాడాలని. లైన్లోకి వచ్చాడు అర నిమిషంలో. కాబోయే ముఖ్యమంత్రిగా నువ్వు సహకరించాలి పద్మనాభం, ఆదిత్యని కడతీర్చాలని ప్రయత్నిస్తున్న వాసుదేవరావు ప్రయత్నాన్ని నిరోధించి పోలీస్ కస్టడీ నుంచి ఆదిత్యను బయటికి రప్పించాలి. ఫర్గెట్ ఇట్, టక్కున అన్నాడు పద్మనాభం. నిజానికి నేను విడిపించగలను సౌదామిని, కానీ ఆదిత్య మరణం నాకు అవసరమే. అవాక్కయింది సౌదామిని. అవును సౌదామిని, ఆదిత్య చావాలి. అలా అయితే విద్యార్థి లోకం ఒక్కుమ్ముడిగా తిరుగుబాటు చేయడమే కాక వాసుదేవరావు రాజకీయ జీవితానికి శాశ్వతంగా తెరపడేట్టు చేస్తారు. అది మనకు లాభమేగా పద్మనాభం. ఈ కథ ఇలాంటి మరుపు తిరగడం ఇష్టం లేనట్టుగా అసహనంగా అంది. నువ్వు కోరింది సాధించావు, దానికి ఇంకా అమాయకులైన ఇద్దరు పిల్లల్ని బలి చేయడంలో అర్థం లేదు. ఏ యజ్ఞానికైనా బలి పశువులు అవసరం సౌదామిని. అయినా నీకు ఇలాంటి సెంటిమెంట్స్ ఏమిటి? వెంటనే హైదరాబాద్ వచ్చేసే. దేనికి? ఎందుకో నీకు తెలుసు. నిన్నటిదాకా నేను అలాంటి స్థానం కోసం ఆలోచించిన మాట నిజమే. అయినా ఇప్పుడు ఆసక్తి చచ్చిపోయింది పద్మనాభం. ఈ వయసులో ఇంకా ఏదో సుఖాన్ని మూటగట్టుకోవాలన్న కోరిక నాకు లేదు. చాలా మారిపోయావు, మారాల్సి వచ్చింది. అంటే ఆ ప్రేమ కథలో నీ పాత్రని ఇంకా నిర్వహించాలనుకుంటున్నావన్నమాట. అవును, ఆ ప్రేమను బ్రతికించి కొంత పుణ్యాన్నైనా దక్కించుకోవాలనుకుంటున్నాను. క్షణం విరామం తర్వాత అన్నాడు. మరి ఇప్పుడు అనితని ఏం చేయబోతున్నావు? విడిచిపెట్టాలనుకుంటున్నాను. ఎందుకంటే అనితని నిర్బంధించి నడిపించాల్సిన ప్రేమ కథలో ఇప్పుడు ఆదిత్య నేను ఊహించని సమస్యల్లో ఇరుక్కున్నాడు కాబట్టి. నా మాట విను సౌదామిని, నువ్వు పక్కకి జరిగిపో. లేదు అంటే నీ ప్రాణాలకి ప్రమాదమే. అలసిపోయాను పద్మనాభం. అందుకే అనువంత ఆత్మసంతృప్తిని దక్కించుకోవటానికి అవసరమైతే ప్రాణాలనే ఖర్చు చేయాలనుకుంటున్నాను. ఫోన్ క్రెడిల్ చేసిన సౌదామిని అవాక్కైపోయింది. చాలా సమీపంగా నిలబడి ఉన్నాడు వాసుదేవరావు సౌరీతో సహా. సో, క్రోధారుల నేత్రాలతో చూస్తున్నారు వాసుదేవరావు. ఇదన్నమాట కథ? అవును, నిశ్చలంగా అంది సౌదామిని. నేను నడిపిన ప్రేమ కథ లం. సౌదామిని అలా భీతి లేకుండా నిలబడ్డం వాసుదేవరావుకి భరింపశక్యంగా లేదు. అమాంతం ఆమె జుట్టు పట్టుకొని గదిలోకి ఈడ్చుకుపోయాడు. ఇంత ద్రోహం చేసింది నువ్వా? బాధతో నరాలు మెలిపెట్టిపోతున్నా ప్రసన్నంగానే చూసింది సౌదామిని. నువ్వు నాకు చేసింది అదేగా వాసుదేవరావు. అంటే ఇంతకాలం నీకు పాలిపోసి పెంచానన్నమాట. పెంచలేదు వాసుదేవరావు, నీ పాపానికి బలైన నన్ను ఆ పాపకూపంలోనే మగ్గిపోమంటూ ఉంచుకున్నావు, కాటేశావు. వేద్దామనే ప్రబంధనే నీకు ప్రతికూలంగా మార్చింది. కానీ ఎందుకో జాలేసింది వాసుదేవరావు. నువ్వు నాకు చేసింది గాయాలకి మరో అమాయకురాల్ని బలి చేయటం దారుణం అనిపించింది. ఏ జన్మలో ఏ పాడు నొమ్ము నోచినందుకో నీకు పుంపుడుగెత్తగానే మిగిలిన నేను ఓ పుణ్యకార్యంతో మరో జన్మలో అయినా మగనారిగా బ్రతికే అదృష్టాన్ని సంపాదించుకుందామనుకుంటున్నాను. ఆమె తల గోడకి గుద్దుకుంది. చిట్లిన పాలభాగం నుంచి రక్తం జివ్వుమని చిమ్ముతుంటే ఇంకా జుట్టుని బలంగా పట్టుకొని ఉగ్రోషంగా అడిగాడు వాసుదేవరావు. బ్రతకాలనే ఇదనే చేశావటే, అవసరమైతే చావాలని. వాసుదేవరావు మోకాలు ఆమె పొట్టని తాకింది. కుప్పకూలిపోతూ సైతం ఆమె బలాన్ని కూడగట్టుకుంది. అభ్యంతరం లేదు వాసుదేవరావు, చంపే నన్ను, కానీ ఆదిత్యని చంపకు. నీ బిడ్డ ప్రబంధాన్ని మరో గాయపడ్డ సౌదామినిగా మార్చకు. ఆమె చెబుతున్న ప్రతి వాక్యము అతన్ని మరింత రెచ్చగొడుతుంటే గొడ్డును బాదినట్టుగా బాధేశాడు. డాడ్, మీరింత శ్రమపట్టం దేనికి? చంపి సముద్రములు విసిరేస్తే బెటర్గా. సౌరి జోక్యం చేసుకున్నాడు. అంతేకాదు, ఇప్పుడు తండ్రి బాధ్యత తను తీసుకున్నట్టుగా ఆమె కంఠాన్ని పట్టుకున్నాడు సౌరి. ఏమేవ్ తప్పు సౌరి, బడలికగా నవ్వింది. తల్లిలాంటి దాన్ని అలా పిలవకూడదు. పిచ్ నువ్వు నా తల్లివి ఎలా అవుతావు? మీ నాన్న నాతో జీవితాన్ని పంచుకోకపోయినా ఇంతకాలం భార్యస్థానంలో ఉంచుకున్నారు సౌరి. అందుకే కదే ఇంత ద్రోహం చేశావు. నీ తల్లి బ్రతికి ఉన్నా ప్రబంధ ప్రేమ కోసం నాలాగే ప్రవర్తించేది. అందుకే నిన్ను నా తల్లి దగ్గరికే పంపాలనుకుంటున్నాను. పిడికిలి బిగించాడు బలంగా. లాభం లేదు సౌరి, ప్రబంధ ఆదిత్యల పెళ్లి చూసేదాకా నేను చావదలుచుకోలేదు. అంతా నీ ఇష్టమటే. కుడికాలిని పైకెత్తిన వాసుదేవరావు టక్కు నాగిపోయాడు అప్రభితుడిలా. సౌదామిని చేతిలో ఒక ఫోటో ఉంది. ఆ ఫోటో ఆదిత్య పక్కగా అర్ధనగ్నంగా నిలబడ్డ ప్రబంధది. తమాయించుకోలేనట్టుగా ఫోటో అందుకొని బరబరా చింపేశాడు వాసుదేవరావు. ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి వాసుదేవరావు. ఉండడమే కాదు, రేపు పత్రికల్లో ప్రచురితమవుతున్నాయి కూడా.
ఎందుకంటే ఆదిత్యనే నువ్వు లేపేయటానికి మోటివ్ ప్రజలకి తెలియాలిగా. హతాశుడైపోయాడు. 3 దశాబ్దాల తన రాజకీయ దక్షతని సవాల్ చేస్తున్న మారణాయుధాల్లా నేలపై పడి ఉన్న ఫోటో ముక్కలు. వద్దు, ఇవి ప్రచురించకూడదు. వెంటనే వాటిని వెనక్కి తీసుకోవాలి. ప్రజలకి మాత్రమే కాదు, ప్రబంధని కోడలుగా చేసుకోవాలనుకుంటున్న రాయికి నిజం తెలిసిపోతుంది. అలా జరగటం కన్నా పెద్ద ఓటమి మరొకటి ఉండదు సౌదామిని. ఇవి పబ్లిష్ కాకూడదు. కాకూడదు అంటే నువ్వు వెంటనే ఆదిత్యని విడుదల చేయించాలి. శరీరంలో రక్తం సలసలా కాగిపోతుందేమో. సౌదామిని ముక్కలు చేయాలనంత ఉద్వేగంతో 2 అడుగులు ముందుకేశాడు. ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది నా చావుగారు గురించి కాదు వాసుదేవరావు, చావకూడని నీ రాజకీయ భవిష్యత్తు గురించి. విద్యార్థుల ఉద్యమం ఆగిపోవాలన్నా, అర్జెంటుగా నీ పరువు దక్కాలి అన్నా ఈ ఫోటోలు పబ్లిష్ కాకూడదు. అది జరగకూడదు అంటే ఆదిత్య విడుదల కావాలి. విడుదలైన ఆదిత్యని నేను కలుసుకొని మాట్లాడాలి. ఇప్పుడు సరాసరి ఆదిత్య ప్రబంధల పెళ్లి గురించి కాదు సౌదామిని ఆలోచిస్తున్నది. ముందు ఆదిత్య ప్రాణహాని లేకుండా బయటపడాలి, అది చాలు. ఆ తర్వాత మేజరైన ప్రబంధ ఆదిత్యని పెళ్లి చేసుకోవడంలో మొత్తం విద్యార్థి లోకం మాత్రమే కాక చట్టము అండగా నిలబడుతుంది. ఏం ఆలోచించుకున్నాడు, 1/2 నిమిషం తర్వాత అన్నాడు. సరే, 1/2 గంట వ్యవధిలో ఆదిత్య వాళ్ళింటికి వెళ్తాడు. అదే నిజమైతే ఈ ఫోటోలు పబ్లిష్ కాకుండా నేను చూస్తాను. బయటికి వెళ్ళిపోయింది సౌదామిని. రాజకీయ దురంధుడైన వాసుదేవరావుని తాత్కాలికంగానైనా నిర్వీర్యుణ్ణి చేసిన సౌదామిని సరాసరి వెళ్ళి అనితని విడిచిపెట్టడమే కాదు, 1/2 గంట వ్యవధిలో పోలీస్ కస్టడీ నుంచి బయటపడ్డ ఆదిత్యని కలుసుకుంది. అనితని నీకు క్షేమంగా అప్పగించడం మాత్రమే కాదు ఆదిత్య, నీ మీద జరగాల్సిన దాడిని నివారించగలిగాను. అందుకు నేను గర్వపడటం లేదు, నాకు కృతజ్ఞత చెప్పడమనడం లేదు. ఒక్కటంటే నీకోసం సర్వస్వము ఒడగడ్డానికి సిద్ధపడ్డ ప్రబంధకి అన్యాయం చేయొద్దంటున్నాను. ఇది ఆదేశం కాదు, నా అభ్యర్థన. ఆదిత్యని విడిచిపెట్టారన్న వార్త ఎలా పొక్కినా కానీ 10 నిమిషాల వ్యవధిలో సూర్యతో పాటు ప్రణయ్ కూడా ఆదిత్య ఇంటికి వచ్చింది. మరో 1/2 గంట గడిచేసరికి అక్కడికి చేరుకున్న విద్యార్థుల సంఖ్య 10లోకి చేరుకుంది. అంత సులభంగా పరిష్కారం కాదనుకున్న జటిలమైన ఓ సమస్యని అనుకూలంగా సాధించింది సౌదామిని అని గుర్తించిన విద్యార్థులు ఆమెను అభినందించబోతుంటే వారించింది సౌదామిని. ఎంత సంబరంగా ఉందని, 4 కోసం ఆలోచించగలిగే జీవితంలో ఇంతటి ఆత్మసంతృప్తి ఉంటుందని తెలిసిన తొలి క్షణమైనందుకేమో ఆమె కళ్ళు చెమ్మర్చాయి. ఇక్కడితో సమస్య ముగిసిందనుకోకండి. నిజానికి సమస్యకి ప్రారంభం ఇది. ఈ చెర నుంచి ప్రబంధ బయటికి రాగలిగినప్పుడు, ఆదిత్యతో పాటు వెంటనే వివాహం జరిగినప్పుడే ఈ ప్రేమ కథకి నిజమైన ముగింపు. నిశ్శబ్దంగా తల వంచి కూర్చున్న ఆదిత్యని సమీపించింది సౌదామిని. ఓ అక్కల అతడి తలని మిరింది. ఆదిత్య, నేను నీకు ఆత్మీయురాలను లేక ఒట్టి పరిచయ రాస్తురాలను నాకు తెలియదు, కానీ ప్రబంధ ప్రేమరథపు ఇంధనంలా కొంత కదలికలకు కారణమైనదాన్ని. ఎందుకు ఇలా చేశాను అంటే ప్రశ్నకు నేను జవాబు చెప్పలేను. నీ మీదనే పూర్తిగా ఆశలు పెంచుకున్న ప్రబంధకి అన్యాయం చేయొద్దంటున్నాను. ఇంకా చదువు పూర్తి కాకముందే పెళ్ళేమిటి అనకు. ఇప్పటిదాకా ఆగే పరిస్థితులు కావు. అది నువ్వు మాత్రమే కాదు, నీ స్నేహితురాలు గుర్తించాలి. వాసుదేవరావు ఆలోచనల గురించి కానీ అతను రాయితో వియ్యమందబోతున్న వాస్తవం కానీ చెప్పలేదు. కానీ అస్పష్టంగానైనా పరిస్థితుల గురించి తెలియజెబుతూ ప్రణయ్ని చేరుకుంది. బహుశా మళ్ళీ నీకు కనిపించను ప్రణయ, కనిపించకపోయినా జరిగేదాన్ని గమనిస్తూనే ఉంటాను. నా పరంగా నీకు అనువంత ద్రోహం జరిగి ఉంటే నన్ను శపించు తప్ప ప్రబంధని కాదు. చివరి అధ్యాయంలో పెద్దరికం వహించాల్సి వచ్చిన దానివి నువ్వే, సెలవు. నిజానికి సౌదామిని ఫోటోలను ఎవ్వరికి ఇవ్వలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో తప్ప వాటిని ఉపయోగించకూడదనుకుంది. ఇప్పుడు తన వంతు కర్తవ్యం నిర్వహించగలిగినందుకు సంతృప్తిగా వెళ్ళిపోయింది. వాసుదేవరావు ఇంటికి కాదు, అజ్ఞాతంలోకి. ఎంతకాలం డాడీ, ఎన్నాళ్ళు నాకు ఇలా కాపలా కాయగలరు? అపరాత్రి గడిచిన పచ్చి మంచినీళ్ళైనా ముట్టుకొని ప్రబంధ ఎదురుగా నిలబడ్డ తండ్రిని గట్టిగానే నిలదీసింది. నువ్వు నా మాట వినాలి ప్రబంధ, రాయి కొడుకును నువ్వు పెళ్లి చేసుకోవాలి, కోపాన్ని నిభాయించుకుంటూ అడిగాడు. ఇదే విషయాన్ని ఇప్పటికీ 100 సార్లైనా అడిగి ఉంటాడేమో. ఎందుకు డాడీ, నా సంగతి తెలుసుండి మీరదే పాట మళ్ళీ మళ్ళీ పాటంలో అర్థం లేదు. అయితే ఇలాగే చేస్తావు, చావాలనే కదా డాడీ నిరాహార దీక్ష ప్రారంభించింది. నా మాట విను, వినను. ఆదిత్యని విడిచిపెట్టాను కదే, నన్ను విడిచిపెట్టు. నువ్వున్నది నీ తండ్రి దగ్గరే, కానీ ఇది నిర్బంధం. నువ్వు నా మాటకి సరేనంటే స్వేచ్ఛనిస్తాను. ప్రస్తుతానికి సరే అని ఆ తర్వాత కాదంటే? లాలనగా తల నిమ్మిరాడు. నువ్వు అన్నమాట తప్పవని తెలుసు,
కాబట్టే నేను సరే అని చెప్పి ప్రస్తుతానికి స్వేచ్ఛను సంపాదించుకోలేకపోతున్నాను డాడీ. ఏమిటి, వాడిలో ఏం చూసి వెంటబడ్డావు? చెప్పినా మీకు అర్థం కాదు. నా మాట కాదంటే? ఆర్దోక్తిగా అంది ప్రబంధ. తెలుగు సినిమా తండ్రిలా ఊరేసుకు చస్తానన్నారు. ఆదిత్య శాల్తిని గల్లంతు చేస్తానంటారు. కానీ మీకు తెలుసు డాడీ, అదే జరిగితే నేను మిగలను. పీడ వదిలిందనుకుంటాను డాడీ. ఆమె కళలో నుంచి రోషంగా రెండు నీటి బొట్లు రాలాయి. ఏ గెలుపు నాశించి ఇదంతా చేస్తున్నారు? నేను ఓటమేరుగని రాజకీయ నాయకుణ్ణి. అయినా ఇప్పుడు నాయకుడిగా ఓడారుగా. అదే వాక్యం మరెవరైనా ప్రయోగించి ఉంటే చెంప పగిలేదే. కానీ ప్రబంధ ముందు నిగ్రహం కోల్పోతూ సైతం నిగ్రహించుకుంటున్నాడు. ఇది ఓటమి కాదు, ఓడిన ఉగ్రోషం మీ చేత అలా మాట్లాడిస్తోంది. ప్రబంధ గౌకేక పెట్టాడు. నన్ను రెచ్చగొట్టకు. నా విషయంలో మీరు అది పాటించడం అవసరం. వాక్యం ఇంకా పూర్తి కానిలేదు. ప్రబంధ చెంప చెల్లుమంది. డూ వాట్ యువర్ యు లైక్ డాడీ, కానీ నేను నీ మాట వినను అంతే. కళ నుంచి నీళ్లు బొటబటారాలతోంటే ఇంకా మొండితనాన్నే ప్రదర్శించింది. ఏం చేయాలో పాలుపోవడం లేదు వాసుదేవరావుకి. ఇక్కడ తండ్రిగా కూడా ఓడిపోవటాన్ని భరించలేకపోతున్నాడు. దీనికి అంతటికీ మూల కారణమైన సౌదామిని చంపేయాలన్నంత ఆవేశం ముంచుకొస్తోంది. కానీ బయటికెళ్ళిన సౌదామిని జాడలేదు. ఎలా ప్రబంధని ఎలా దారి మళ్లించాలి? గది దాటి బయటికి వచ్చిన వాసుదేవరావుకు ఆ రాత్రి కలరాత్రిగా మారిపోయింది. తెల్లవారుజామునే దినపత్రికలు చూశాడు. ప్రబంధ ఫోటోలు ప్రచురితం కాలేదు. సౌదామిని హామీ ప్రకారం కానీ పద్మనాభం ముఖ్యమంత్రి అయిపోయాడు. అది మాత్రమే కాదు, ప్రబంధ ప్రేమ కథ ప్రచురితమైంది. కలెక్టర్ ఆఫీస్ దగ్గర నిర్వహించిన ధర్నా గురించి వివరంగా ఉంది. అసహనంగా మండిపడ్డాడు. ఇప్పుడేం జరగబోతోంది? అతడు చూస్తుండగానే యూనివర్సిటీ విద్యార్థులు వందల సంఖ్యలో ఇంటి ముందు సమావేశమయ్యారు. మాజీ మంత్రి వాసుదేవరావు జులుం నశించాలి, నిర్బంధించిన ప్రబంధని విడిచిపెట్టాలి, రాజకీయానికి కొమ్ము కాస్తున్న పోలీసు వ్యవస్థ చట్టబద్ధంగా వ్యవహరించాలి, మైనర్ కానీ ప్రబంధ స్వేచ్ఛను హరించడం ప్రాథమిక హక్కుకి భంగం కలిగించడమే. బ్యానర్స్తో, అట్టలతో, ధర్నాలతో నినాదాలు మొదలయ్యాయి. కొత్త ముఖ్యమంత్రికి టెలిగ్రాములు వెళ్ళాయి. మధ్యాహ్నం అయ్యేసరికి క్లాసుల్ని బాయ్కాట్ చేసిన కాలేజీ హైస్కూల్ విద్యార్థులు వేల సంఖ్యలో గుమిగూడారు అక్కడ. అదే అదురుగా ప్రతిపక్ష సభ్యులు వచ్చి విద్యార్థుల్ని పరామర్శించడం ప్రారంభించాడు. లాభం లేదని సాయంకాలం 5 గంటలకల్లా బోధపడిపోయింది వాసుదేవరావుకి. ఇది ఇంకా బలాన్ని పుంజుకోకముందే ఒక నిర్ణయం తీసుకోవాలి. 6 గంటలు కావస్తుండగా కొందరు విద్యార్థులను చర్చకు ఆహ్వానించాడు. ప్రణయ్తో పాటు సూరి వాసుదేవరావుని కలుసుకున్నాడు. అంతేకాదు, రాజకీయ దక్షతని ప్రదర్శిస్తూ చర్చలకి ప్రబంధని రప్పించి తన దగ్గరే కూర్చోబెట్టుకున్నాడు. నిజమే, నేను నిర్బంధించడానికి కానీ ప్రబంధ మార్గాన్ని నిర్దేశించడానికి కానీ ఆమె మైనర్ కాదు. రాజ్యాంగం రీత్యా కూడా ఆమె హక్కుడిని భంగపరచడం నేరం కాదనను. కానీ తండ్రిగా ఆమె భవిష్యత్తు గురించి నేను ఆలోచించడం నేరం కాదు. అంతవరకు నిజం, టక్కున అన్నాడు సూరి. అందుకే ఓ షరతు పెడుతున్నాను. చెప్పండి, అడిగింది ప్రణయ. ఆర్థికంగా కానీ స్థాయి రీత్యా కానీ ఆదిత్య అనే ఆ వ్యక్తి మా కుటుంబంతో అడుగు పెట్టడానికి అనర్హుడు. కానీ సూరి వెంటనే జోక్యం చేసుకున్నాడు. మీ అమ్మాయి ప్రబంధ అతడిని ప్రేమించింది. అదే ఆదిత్యకున్న పెద్ద అర్హత. అలా అని నేను తండ్రిగా సరిపెట్టుకోలేను. మరేం చేయాలి? ఆదిత్య ప్రబంధకి పరిచయమైంది ఒక పోటీలో, అవునా? మనసులో రూపుదిద్దుకుంటున్న ఓ పథకానికి భాష్యంలా చెప్పుకుపోతున్నాడు వాసుదేవరావు. అంటే ప్రబంధ తను ఓడి అతడిపైన అభిమానాన్ని పెంచుకుంది, అలా ఈరోజు నన్నోడించింది. సరిగ్గా అర్థం కాలేదు అతడు అంటున్నదేమిటో. తను ఓడొచ్చు, కానీ తండ్రిగా నన్నోడించడం న్యాయం కాదు. అంటే నేనుగా ఓడిపోవాలి. కాస్త వివరంగా చెప్పండి. సూర్య రెట్టించాడు. అంటే నేను ఏర్పాటు చేసే స్వయంవరంలో ఆదిత్య మరోసారి పోటీకి సిద్ధపడాలి. నేను నియమించిన వ్యక్తిపైన గెలుపు సాధించి అలా నన్ను ఓడించి నా కూతుర్ని గెలుచుకోవాలి. హఠాత్తుగా అక్కడ నిశ్శబ్దం ఆవరించింది. చాలా చిత్రమైన ప్రపోజల్. ఓకే, ముందు అంగీకరించింది ప్రబంధ. తన ప్రేమను నిలబెట్టుకోవడానికి ఇదే పరీక్ష తప్పనిసరైతే తన పరంగా అభ్యంతరం ఉండదు. జవాబు మీరు చెప్పాలి, సూర్యుని చూస్తూ అన్నాడు వాసుదేవరావు. ఇందులో ఏదో రాజకీయం ఉందని తోచిన సూరి ప్రణయ మొహం కేసి చూశాడు. ఆమె నిశ్శబ్దంగా నేలచూపులు చూస్తోంది. ఈ పోటీలో నెగిన నాడే ఆదిత్య ప్రబంధకి భర్త అయ్యేది. ఓడితే ప్రబంధని శాశ్వతంగా మర్చిపోవాలి. కానీ సంశయం, భయం ప్రణయని కంగారు పెడుతుంటే నెమ్మదిగా అంది, ఆదిత్యకి ఇది ఆమోదమో కాదో తెలుసుకోవాలి. నవ్వాడు వాసుదేవరావు. నా కూతుర్ని నిజంగా ప్రేమించి ఉంటే ఈ ఒక్క విషయంలో అయినా అతడు అర్హతని నిరూపించుకోవాలి.
దానికి ప్రబంధం కూడా సరైనందిగా. ఆదిత్య కూడా సిద్ధమే. సూరి టక్కున అన్నాడు. ఒకనాడు ప్రబంధం మీద గెలుపు కోసం ఆదిత్యని అడగకుండా ఎలా ప్రపోజ్ చేశాడో సరిగ్గా అదే నమ్మకంతో ఇక్కడా మాటిచ్చాడు సూరి. ప్రబంధ పైన గెలుపు కోసం కాక ప్రబంధని గెలుచుకోవటానికి. సరే, మీరు సిద్ధమేనంటే రేపు సాయంకాలం మీ యూనివర్సిటీ ఓపెన్ ఎయిర్ థియేటర్లో పోటీ ఉంటుంది. నా ప్రతినిధి సత్యేంద్ర బస్సు. ఉలిక్కిపడింది ప్రణయ. ఈ మధ్యనే ఆసియా దేశాల క్విజ్ పోటీల్లో ప్రథముడిగా నిలిచిన బెంగాలీ యువకుడు. ఓకే, పైకి లేచాడు సూరి. అనూహ్యమైన చివరి పోరాటానికి సుముఖాన్ని వ్యక్తం చేసిన సూరి బయటికి రాగానే అంది ప్రణయ. తొందరపడ్డామేమో సూరి, నాకెందుకో భయంగా ఉంది. అదే రాత్రి తండ్రి నిర్ణయాన్ని విన్న సౌరి మండిపడ్డాడు వాసుదేవరావు పైన. ఇదేమిటి డాడీ, ఇలాంటి ప్రపోజల్ పెట్టారేమిటి? ఆదిత్య గురించి మీకేం తెలుసని నవ్వాడు మృదువుగా. ఈ పెళ్ళి జరగకూడదు అంటే ఇంతకన్నా మరో మార్గం లేదు సౌరి. ఆదిత్య ఓడిపోతాడు, మీకెలా తెలుసు? ఓడిపోయే చివరి అస్త్రాన్ని నేను సంధించబోతున్నాను కాబట్టి. ఏ నమ్మకంతో తండ్రి అలా మాట్లాడుతున్నది సౌరికి అర్థం కాకపోయినా తండ్రి గురించి తెలిసిన వాడు కావడంతో చాలా రిలాక్స్ అయిపోయాడు. సరిగ్గా ఇదే సమయంలో ఆదిత్యకి తన చివరి సందేశంలా ముఖాముఖి వ్యక్తం చేయలేని మనసుని కాగితం పైన రాసి అతడికి పంపింది ప్రణయ. ఆదిత్య, ధైర్యంగా నీ ముందుకు రాగలనేమో కానీ మనసులోని ఆలోచనల్ని నిర్భరంగా చెప్పలేనేమో. అందుకే నీకు ఈ లేఖ రాస్తున్నాను. వాదోపవాదాల్లో నీతో ఓడిపోతానేమో అనే భయం కూడా ఉంది. అంతకు మించి నా వాదనతో నిన్ను ఒప్పించి తీరాలన్న కోరిక ఉంది. కాబట్టే ఈ మార్గాన్ని ఎంచుకున్నాను. ఓ తరంగంలా నా అంతరంగాన అడుగుపెట్టిన నువ్వు నన్ను సురగంగలా మార్చి నా బ్రతుకు ప్రబంధంలోకి ముఖ్య పాత్రవై చాలా కదిలించావు అని చెప్పలేను. కానీ కొంత అలజడిని మాత్రం సృష్టించగలిగావు, అది నిజం. అందుకే క్రమంగా నీకు దగ్గర కావాలని మాత్రమే కాక నాకు దగ్గర అవ్వాలనుకుంటున్న రోహిత్ని నీ ద్వారా దూరం చేసుకోవాలనుకున్నది. అది సాధించగలిగాను. ఆ సంఘటనే మనం ప్రేమించుకున్నామని బలంగా విశ్వసించే ఆధారమని అప్పుడు అనిపించినా ఎందుకో నిజం కాదనిపిస్తోంది నాకు. ఒక చిన్న భావంతో దీపం పెట్టి భవిష్యత్తును వెలిగించుకోవటమే ప్రేమనుకునే ముగ్ధవి కాను నేను. మంచు పొరల్లా ఉన్న మనసుని మగధని చేర్పేసే స్వప్నాల బృందావన చిరునవ్వుల పుప్పొడిని రాల్చుకుంటూ బ్రతకడాన్ని మనోజ్ఞంగా భావించే తత్వం కూడా కాదు నాది. నేను మెటీరియలిస్ట్గా మాట్లాడుతున్నాను అనుకోకు. మనసులోని భావాన్ని ఇంత ఖచ్చితంగా వ్యక్తం చేయటం నాకు అలవాటుగా నీకు తెలుసు. కాకపోతే ఇంతకాలం తర్వాత ఈ విషయం చెప్పడంలో నా ఉద్దేశం ఏమిటని నువ్వు అడగవచ్చు. ఒకటే ఆదిత్య, కెరటం కన్నా కడలి గొప్పది, కవిత కన్నా వేత బరువైనది, ఆలోచన కన్నా అనుభూతి విశాలమైనది. ఇన్నింటి సమన్వయమే ప్రబంధ. మనదెంత పరిచయమని కుడి రాగం తీసుకునే చిన్న చరణమేగా, కానీ ప్రబంధ ముగింపులేని ఓ సుదీర్ఘ వాక్యం. బ్రతుకు అధ్యాయాన్ని మార్చుకునే ధ్యేయంతో ఆశగా సముద్రమంత ఘోషగా నీకోసం ఆరాటపడుతున్న ఆడపిల్ల నువ్వెవరు విశ్లేషించడానికి అనకు. ఒకనాడు నీ గెలుపుతో నీపైన అభిమానాన్ని పెంచుకున్నాను ఆదిత్య. ఇక్కడ ప్రబంధ గెలుపుతో నీ విజయాన్ని ఇంకా కోరుకుంటున్నదాన్ని. కలలకి నిఘంటువులుంటాయో లేదో నాకు తెలియకపోయినా కలల తాకిడితో పెరిగిన అనుభూతులు అర్థాలుంటాయని నమ్మేదాన్ని. ఆరాధానికి అర్థం నిర్జీవ జీవనయానం కాదు, జీవితాన్ని సజీవం చేయడం. తెగవగల ప్రేమ కంటే బ్రతుకు పాఠంలోని ప్రయోగం కాదు పరీక్షణాళిక ఫలితంతో పనిలేని ఓ యోగం. అది దక్కించుకోవడానికి ప్రబంధ ఎంత సాహసం చేస్తున్నది నీ ఊహకందనిది. ఎంతటి అహాన్ని చంపుకున్నది, ఎన్ని నీకోసం కాలదన్నుకున్నది నువ్వు గ్రహిస్తే ప్రబంధ నీకెంత అనుకూలవతి అయిన వ్యక్తి అయ్యేది నీకే అర్థమవుతుంది. అందుకే ఆదిత్య నీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను, స్నేహితురాలుగా ఆర్థిస్తున్నాను. ప్రేమంటే పూర్తి నిర్వచనం తెలుసుకునే ప్రయత్నంలో ఉన్న నాకన్నా నిన్ను ప్రేమించడమే బ్రతుకు రచనగా మార్చుకున్న ప్రబంధే గొప్పది, నీకు ముఖ్యమైనది. నేను అర్థం చేసుకోగలవన్న నమ్మకంతో ఇంత రాస్తున్నా నా ఆలోచననే హత్య చేయాలని ప్రయత్నించకు. నీకు వరం కాగలిగిన ప్రబంధ కోసం స్వయంవరంలో పోటీకి సిద్ధపడు. ప్రేమ అమరమే అయితే దాని ఆశీస్సులు మాత్రమే కాదు నీకు ఆత్మీయులుగా మిగలాలనుకుంటున్న మా అందరి శుభాకాంక్షలు ఉంటాయి. నువ్వు పోరాటానికి సిద్ధమైతే రేపు అక్కడ నిన్ను కలుసుకుంటాను, లేదు అంటే ఇక నిన్ను జీవితంలో కలవను ప్లీజ్. ఇక్కడ నీ గెలుపునే అభిలాషించే ప్రణయ. ఆదిత్య నిశ్శబ్దంగా చూస్తున్నాడు. అపరాత్రి గడుస్తోంది, అనిత ఓ మూల నిద్రపోతోంది. అప్పటికి కొన్ని నిమిషాల క్రితమే సూర్యతో పాటు మరికొందరు మిత్రులు పోటీ గురించి నచ్చజెప్పి మరీ వెళ్లారు. ఏం చేయాలి,
ప్రణయ ప్రబంధ ఇద్దరు ఈ క్షణాన తన్ని సమస్యల్లోకి నెట్టి చూస్తూ ఉన్నారు. ప్రేమ కోసమో పెళ్లి కోసమో తను తప్పించడం లేదు, కానీ తన కోసం తన వాళ్ళనుకుంటున్న అందరూ ఆరాటంగా ఎదురుచూస్తున్నారు. ఎక్కడ ప్రారంభమైన కథ ఇది? ఎన్నెన్ని మలుపులు తిరిగి ఎన్ని సంఘటనలు! నిన్నగాక మొన్నటి దాకా చప్పుడు చేయని చిన్న కాలువలా ప్రవహించే తన జీవనవాహిని ఇందరి సంపర్గంతో పరిమాణాన్ని పెంచుకుందో లేక ఊహించని పరిణామంలో అడుగు పెడుతోందో అర్థం కాని స్థితి. తను ఓడటం గెలవటం కాదు, ముందు పోటీ పడ్డం ముఖ్యం. జయాపజయాలు మాటెలా ఉన్నా అసలు పోరాటానికే అతీతుడైన నాడు అందరికీ శత్రువైపోతాడు. తెల్లవార్లు ఎలా గడిపాడో అతనికే గుర్తులేదు. సరిగ్గా సాయంకాలం 6 గంటలకి యూనివర్సిటీ ఓపెన్ థియేటర్లో మిత్రులతో పాటు అడుగుపెట్టిన ఆదిత్య క్షణంపాటు నిశ్చేష్టుడయ్యాడు. కారణం, సత్యేంద్ర బసుకి అతడికి మధ్య సాగే పోటీకి న్యాయ నిర్ణేతగా నిలబడి ఉన్నది రోహిత్. యూనివర్సిటీ ఆడిటోరియం స్టూడెంట్స్తో కిక్కిరిసిపోయింది. కేవలం విద్యార్థులు మాత్రమే కాదు, విషయం తెలిసిన కొందరు తల్లిదండ్రులు, అంతకు మించి విచిత్ర వివాహానికి ఏర్పాటు చేసిన స్వయంవరం అంటూ రాయాలనుకుంటున్న పత్రికా విలేకరులు కూడా వచ్చారక్కడికి. సంచలనాత్మకమైన నిర్ణయాలతో నిన్నటిదాకా రాష్ట్రాన్ని పరిపాలించిన మాజీ ముఖ్యమంత్రి వాసుదేవరావు పక్కగా ప్రబంధ. అదే వరుసలో సూరి ప్రణయ కూర్చుని ఉన్నారు. వేదికపైకి వచ్చిన రోహిత్ పార్టిసిపెంట్ ఇద్దరిని ప్రేక్షకులకి పరిచయం చేశాడు. ముందు సత్యేంద్ర బసు, ఆ తర్వాత ఆదిత్య ఆడియన్స్కి నమస్కరించి వేదికపైన చెరవ పక్కన ఏర్పాటు చేసిన కుర్చీల్లో కూర్చున్నారు. డియర్ ఫ్రెండ్స్, క్విజ్ మాస్టర్ స్థానంలో నిలబడ్డ ఆదిత్య ప్రేక్షకుల వైపు కాక క్షణంపాటు ప్రణయకేసి చూసి మృదువుగా నవ్వాడు. నిజానికి నేను ఈరోజే లండన్ వెళ్ళిపోవాల్సింది, కానీ గౌరవనీయులైన వాసుదేవరావు గారి అభ్యర్థనపైన 2 రోజుల పాటు ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నాను. బీబీసీలో క్విజ్ మాస్టర్గా ఆసియా దేశాన్ని ప్రజెంట్ చేసే ఒక వ్యక్తిగా ఈ స్థానానికి నేను అర్హుడైన వ్యక్తినే అని మీకు చెప్పాల్సిన అగత్యం లేదనుకుంటాను. ఇకపోతే మా పోటీ నిబంధన గురించి, మొత్తం 1.5 గంటల పాటు సాగే క్విజ్ కాంపిటీషన్లో 1.5 గంటల ఇద్దరిని ప్రశ్నించడం జరుగుతుంది. అంటే ఒకరి తర్వాత ఒకరిని జవాబు చెప్పగలిగే 5 మార్కులు. లేనినాడు అదే ప్రశ్న 2 అభ్యర్థిని అడగడం జరుగుతుంది. అతడు చెప్పగలిగితే అతడికి 10 మార్కులు. ఈ 1.5 గంట గడిచాక ఒక్కో అభ్యర్థికి 1.5 గంట కేటాయిస్తాము. ఇందులో సుమారు 30 ప్రశ్నలకి జవాబులు చెప్పాల్సి ఉంటుంది. ఒక్కో జవాబుకి 5 మార్కులు. ఆగాడు క్షణంపాటు. అందరికన్నా ఎక్కువగా ఆందోళన చెందింది ప్రణయ. రోహిత్ అసాధారణమైన ప్రజ్ఞ గలవాడు మాత్రమే కాదు, ఆదిత్యని శత్రువుగా భావిస్తున్నాడు. అంతకుమించి క్విజ్ మాస్టర్గా మొత్తం ప్రశ్నల్ని తనే అడిగే అవకాశం చేజిక్కించుకున్నాడు. అది చాలు ఎంతటి మేధావి అయినా ఓడించగలగటానికి. ఇక్కడ ఇలా రోహిత్ని మరోసారి కలవాల్సి వస్తుందని ముందే గ్రహించి ఉంటే ఈ పోటీకి తను అడ్డపడేది. నుదుట పట్టిన స్వేదం తుడుచుకుంటూ ఆలోచిస్తోంది. ఆదిత్య ఓటమికి ఏర్పాటు జరిగిపోయింది కాబట్టే వాసుదేవరావు కోరి ఇలాంటి పోటీకి సిద్ధపడమన్నది. బహుశా సత్యేంద్ర బస్తో ముందు చర్చించుకొని ఉంటారేమో కూడా. అంటే అతడికి జవాబులు చెప్పడం సమస్య కాదు. ఒక సభ్యత గల అమ్మాయి ఇలా ఆలోచించాల్సి రావడం బాధాకరమే. అయినా రోహిత్ గురించి చాలా, వాసుదేవరావు గురించి కొద్దిగా తెలిసిన ప్రణయ కంపిస్తూనే సూరికేసి చూసింది. సూరిలో సైతం ఆందోళనే తప్ప భయం లేదు. సో లెట్ మీ స్టార్ట్ విత్ మిస్టర్ సత్యేంద్ర. ప్రారంభం జరిగిపోయింది. ఒక ప్రేమ కథ భవిష్యత్తుకి పోరాటం మొదలైంది. ఇసుక రేణువు రాలి పడితే వినిపించేంత నిశ్శబ్దం. సత్యేంద్ర, 1928లో ఒలింపిక్స్లో మొదటిసారి ఒలింపిక్స్ ఫ్లేమ్ అందించారు ఓ సంప్రదాయంలా. ఆ తర్వాత మరో పద్ధతి ఆచరణలోకి వచ్చింది. అది ఒలింపిక్స్ టార్చ్ రిలే పద్ధతిలో పరిగెత్తుకుంటూ తీసుకురావడం. అది ఏ సంవత్సరంలో మొదలైంది? 1936 బెర్లిన్ ఒలింపిక్స్లో తక్కువ చెప్పి 5 మార్కులు స్కోర్ చేశాడు సత్యేంద్ర. గైనోఫోబియా అంటే? మళ్ళీ సత్యేంద్రనే అడిగాడు. స్త్రీలను చూసి భయపడ్డం. ప్రపంచంలో అత్యధిక సాంద్రత గల పట్టణం మెక్సికో సిటీ. అవాక్కై చూస్తున్నాడు సూరి. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఆదిత్యకి అసలు అవకాశం రాదు. మొదటి 1.5 గంట వ్యవధిలోనే సత్యేంద్ర గెలుపుకు కావాల్సిన స్కోర్ని సొంతం చేసుకుంటాడు. అసలు నిబంధనల్ని వేదిక మీదే కాదు, వేదికపైకి వెళ్లే ముందు నిర్ణయించుకోవాల్సింది. ఇందరి ముందు రాద్ధాంతం చేసుకోవడం సభ్యతగా అనిపించలేదు. ప్రణయ్ ఇప్పుడు ఇదే విషయాన్ని మాత్రమే కాదు, చాలా సింపుల్గా రోహిత్ అడిగే ప్రశ్నల్లో ఆ ముఠా ఆడే ఫాల్ గేమ్ గురించి ఆలోచిస్తోంది. లాభం లేదు, నిలదీయాలి. ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడే భాష ఏది? చూనీస్. రైట్. ప్రపంచంలోని రెండో విశాలమైన దేశం?
కెనడా. స్టాప్ ఇట్ మిస్టర్ రోహిత్, అరిచింది సూరి కాదు ప్రబంధ. రోషంగా నిలదీసింది, ఇది ముందే చేసుకున్న ఏర్పాటు కాదు అని నేను అనుమానించకుండా ఉండాలి అంటే మరోసారి ఈ అరగంట నిబంధన సడలించి ఆలోచించండి. అదే పనిగా మీరు 10th స్టాండర్డ్ ప్రశ్నల్ని అడుగుతూ పోతే సత్యేంద్ర అన్నిటికీ జవాబు చెబుతాడు. మిస్ ప్రబంధ, లెట్ మీ స్పీక్ మిస్టర్ రోహిత్. ఇలా అన్ని ప్రశ్నల్ని మిస్టర్ సత్యేంద్రకే కేటాయించడం దారుణం, ఆదిత్యని అడగాలి. చూడండి ప్రబంధ, సత్యేంద్ర చెప్పలేని ప్రశ్నకే ఆదిత్య జవాబు చెబితే అతడు రెట్టింపు మార్కుల్ని స్కోర్ చేస్తాడు. బట్ వన్, అలా ప్రేక్షకుణ్ణి మీరు మభ్యపెట్టారు. అసలు మీ ఉద్దేశం ఆదిత్యకి అవకాశం దక్కకుండా చూడడం. ప్రబంధ, వాసుదేవరావు జోక్యం చేసుకోబోయాడు. ఇది నా జీవితానికి సంబంధించింది డాడీ. ఇందులో మీరు జోక్యం చేసుకోకుండా చేసుకుంటే నేను అంగీకరించను. అవునవును, విద్యార్థులు గావుకేకలు పెట్టారు. ఆదిత్యని కూడా అడగాలి. ఇది న్యాయం, ఆడిటోరియం ప్రతిధ్వనిస్తోంది. రోహిత్ ఏమనుకున్నాడు? ఓకే, 5 ప్రశ్నల్ని ఒక్కొక్కరిని అడుగుతాను. ఎస్, అప్పుడు తలూపింది ప్రణయ. ఇది న్యాయం. ఈ 5 ప్రశ్నలు అడిగేటప్పుడు ఏ వ్యక్తి అయినా జవాబు చెప్పలేకపోతే అదే ప్రశ్నని 2వ అభ్యర్థిని అడిగితే చెప్పగలిగితే రెట్టింపు మార్కులు ఇవ్వాలి. అవును, 100ల సంఖ్యలో విద్యార్థులు సమర్థించారు. వెల్, క్షణంపాటు అచేతనంగా నిలబడ్డ రోహిత్ ఆమోదించినట్టుగా చేతిని పైకెత్తి మొదటి 5 ప్రశ్నలు పూర్తి కావడంతో ఇప్పుడు ఆదిత్య కేసి చూశాడు. మిస్టర్ ఆదిత్య, గోలమేనియా అంటే? క్షణం తర్వాత అన్నాడు ఆదిత్య. ఫ్రెంచ్ దేశస్తుల అలవాట్లని అలంకారాలని అనుసరించే వ్యామోహం. రైట్, రోమన్ అంకెల్లో రాయడం సాధ్యం కాని అంకె ఏది? 0. తొలిసారి టూత్బ్రష్ వాడిన దేశం ఏది? ఏ సంవత్సరం? 1498లో చైనా దేశంలో మొదలైంది. ఒక పిల్లిని చూసి ఎలుక నవ్వింది అంటే సమీపంలో కలుగు ఉందని అర్థం. ఈ సామెత ఏ దేశానికి చెందింది? నైజీరియా. రైట్, ఆంగ్ల భాషలో సుప్రసిద్ధమైన వెబ్స్టర్ అమెరికన్ డిక్షనరీ పూర్తి చేయడానికి నోవా వెబ్స్టర్కి ఎంతకాలం పట్టింది? 18 ఏళ్ళు. ఓకే, తలతెప్పి రోహిత్ సత్యేంద్ర కేసి చూశాడు. ఆడిటోరియం అంతా కరతాళ ధ్వనులతో నిండిపోయింది. మిస్టర్ సత్యేంద్ర, సేఫ్టీ ఎలివేటర్ని కనిపెట్టింది ఎవరు? ఎలిషా ఓటిస్. మిస్టిన్ ఆఫ్ సీస్ అనే పిలిచే దేశం ఏది? బ్రిటన్. లాటిన్ అమెరికాలో ఆధిపత్యం గల భాష ఏది? స్పానిష్. పుట్టగొడుగులకి ఆకుపచ్చ రంగు ఉండకపోవడానికి కారణం అందులో క్లోరోఫిల్ లేకపోవటం. ఎబిలిటీ ఈజ్ ఆఫ్ లిటిల్ అకౌంట్స్ వితౌట్ ఆపర్చునిటీ అని చెప్పిన గొప్ప వ్యక్తి ఎవరు? నెపోలియన్. నౌ ది టర్న్ గోస్ టు మిస్టర్ ఆదిత్య. ఆదిత్యని ఏకాగ్రతగా చూస్తూ అడిగాడు రోహిత్. టర్కీ దేశంలో పెద్ద సిటీ ఇస్తాంబుల్, దాని మొదటి పేరేమిటి? కాన్స్టాంట్ నోపిల్. ఫ్రాన్స్ దేశానికి చెందిన జాతీయ పుష్పమేది? లిల్లీ. ప్రపంచ దేశంలో పెర్ఫ్యూమ్స్ ఎక్కువగా వాడకటానికి కారణం వివరంగా చెప్పండి. ఒక వాక్యంతో పూర్తి చేసే జవాబు కాదు, చాలోచనగా అన్నాడు ఆదిత్య. రీసెంట్ సర్వే ప్రకారం ప్యారిస్లో జనాభాలో 4కి ఒక్కరే ప్రతిరోజు స్నానం చేసేది. అది అక్కడ అలవాటు కాబట్టి అక్కడ పెర్ఫ్యూమ్స్ ఎక్కువగా వాడతారా? 2 లిప్తుల తర్వాత అన్నాడు రోహిత్. రైట్, జపాన్లో స్నానాల అలవాట్ల గురించి చెప్పండి. మళ్ళీ అలాంటి ప్రశ్నే. జపాన్లో ఇప్పటికీ ప్రజలకి ప్రతిరోజు స్నానం చేసే అలవాటు లేదు. సగటున వారానికి 3 సార్లు స్నానం చేయటం అక్కడ సాంప్రదాయం. కాబట్టే 60% ఇళ్లలో బాత్రూమ్స్ ఉండవు. ఆ 3 సార్లు స్నానం చేసే అలవాటులో కూడా అక్కడ ప్రజలు ఎక్కువగా ఆధారపడేది పబ్లిక్ బాత్లపైనే. అంటే నామినల్గా డబ్బులు తీసుకొని స్నానం చేయటానికి జపాన్ అమ్మాయిలు సిద్ధంగా ఉండే పబ్లిక్ బాత్రూమ్స్లో. తాజ్మహల్ నిర్మాణంలో ముఖ్య శిల్పి ఉస్తాద్ ఇషా. రైట్, అది ఆనందంతోనో ఉగ్రోషమో తెలీదు. రెప్పవాల్చకుండా ఆదిత్యనే చూస్తూ ఉండిపోయాడు రోహిత్. ఇప్పటికి గడిచిన సమయంలో 15 నిమిషాలు మొదటి అరగంటలో ఇంకా 1/2 గంట మిగిలి ఉంది. సో మిస్టర్ సత్యేంద్ర, ప్లెయిన్ నైట్ ప్లాంగ్ ఉపయోగించే దేశమేది? తరువాయి భాగం వినే ముందు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.